ശ്രീ ഗുരുഭ്യോ നമ മാതൃഭ്യോ നമ പിതൃ്യോ നമ ശ്രീവിജയദുർഗ പരാദത ഹ്രീ കാരാസനഗർത്തനലസിക്ലീം കളാ ബിബ്രതീ സൗവർം വരദാരണീം ദൗതാം ത്രിത്രോജ്വല వందే పుస్తక పాశమంకురా స్రగ్భూషితాం ఉజ్వలాం లాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం మహా మహామహిమాన్వితమైనటువంటి శరణవ రాత్రి మహోత్సవ వేడుకల్లో భాగంగా రెండవ రోజైనటువంటి నేడు అమ్మవారి యొక్క పరమ పవిత్రమైనటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారకృత అమ్మవారి యొక్క అనుగ్రహం మీ పైన సర్వవేళల కురియాలని అమ్మవారి యొక్క అనుగ్రహం మీ పైన ఉండాలని కోరుకుంటూ యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నిన్నటి రోజు అమ్మవారు సంపూర్ణమైనటువంటి స్వర్ణ కవచ అలంకారంలో దర్శనమిస్తే ఇవాల్టి రోజు అమ్మవారు పాయసాన్న ప్రియ అంటే అమ్మవారి వాళ్ళ బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో ఆవిడ చాలా చిన్న బిడ్డ సహజంగా చిన్న బిడ్డలు అంటే ఏం కోరుకుంటారండి పాయసాన్నమే కదా తింటారు అందులో తల్లి ఎనిమిదేళ్ల ప్రాయంలో ఉండేటటువంటి ఒక బాలారూపంగా చెప్పడం జరుగుతుంది బాలారూపానికి ఒక విశేషమైనటువంటి ఒక పదం వాడతారండి అంటే అమ్మవారి యొక్క ఆ విశేషమైనటువంటి ఆ చంద్ర కళలు ఏవైతే ఉన్నాయో అవి ఎనిమిది ఏళ్ల వయసులో కానీ అంటే ఐ ఒకటి నుంచి పదేళ్ల మధ్యలో ఒకటి నుంచి ఐదేళ్ల మధ్యలో ఒకలాగా ఆరు నుంచి పదేళ్ల మధ్యలో ఒకలాగా ఉన్నప్పటికీ వాళ్ళలో పిల్లలంటే చంద్రుడికి చాలా ప్రీతికరం అందుకని పాలచంద్రుడు వాళ్ళ మీద ఆవహిస్తాడట అలా ఆవహించిన కారణం చేత పదేళ్ల వరకు మీరు గమనించి చూడండి పిల్లలు ఎంతో ముద్దుగా ఉంటారు మంచి చంద్ర కళ వాళ్ళపైన ఎప్పుడు ప్రసరిస్తూ ఉంటుంది వాళ్ళందరినీ మనం ఏమంటూ ఉంటాం పాలబుగ్గల బిడ్డలు అని చెప్తూ ఉంటాం అంటే అలా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన పాలచంద్రుడు చక్కగా వాళ్ళందరినీ కూడా దగ్గరగా వాళ్ళందరితో మమేకమై వారందరిలో కూడా అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడట పదకొండు తర్వాత ఏళ్ళ తర్వాత మాత్రమే బిడ్డ ఈ పాప పెద్ద బిడ్డ అవుతుందండి దాన్నే మనం ఈ పెద్ద మనిషి అని అంటున్నాం ఇలా అయిన తర్వాత పదిహేనేళ్ల వయసు వచ్చిన తర్వాత ఆ బిడ్డలో తెలియకుండా శరీరంలో వచ్చేటటువంటి ఆ యొక్క హార్మోన్ల వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణం చేత ఆ బిడ్డకి ఏర్పడ్డటువంటి శరీర భావజాలాన్ని బట్టి అక్కడ పెద్దవాళ్ళు ఒక తిదిని నిర్ణయించి వివాహం చేసేవాళ్ళు అంటే ఈ లోపల పదేళ్ల లోపల ఉన్నటువంటి ఈ పాపలో ఉండేటటువంటి ఆ చక్కటి కళనే బాలా స్వరూపంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారిని కూడా మనం గమనిస్తే ఆవిడ బిడ్డ అంటే సాధుకుడి మొదటి రోజు ఎలా ఉన్నాడు అని అంటే చిన్న వయసులో ఏమీ తెలియనటువంటి స్థితిలో కూర్చుని ఉన్నాడు ఇక్కడ బాలా త్రిపుర దేవి అమ్మవారు దేనికి ప్రతిరూపంగా ఉన్నారు మంత్రసిద్ధికి ప్రతిరూపంగా ఉన్నారు మంత్రసిద్ధి యొక్క ప్రతిరూపమైనటువంటి బాలా త్రిపుర దేవి అమ్మవారి యొక్క రూపాన్ని మనం గమనిస్తే ధ్యే అమ్మవారు అలా వెలిగిపోతూ కనిపిస్తున్నారు అలా వెలిగిపోతూ కనిపిస్తున్నటువంటి అమ్మవారి యొక్క పూర్ణ కళలో ఏం కనపడుతుందంటే పంచదశీ పూర్వకమైనటువంటి మంత్రాలు కనపడుతున్నాయట ఈ పంచదశి పూర్వకమైనటువంటి మంత్రాలనే మనం ఏమంటామంటే ఈ లహ్రీం హసకహ లహ్రీం సకలహరీం అనేటటువంటి బీజాక్షరాల యొక్క సమాహారంగా చెప్పడం జరుగుతుంది దీనికి ఆ శ్రీకారం శ్రీం అనేటటువంటిది మొదట గనక మనం జోడిస్తే అదే మహావిషమేషమైనటువంటి షోడశాక్షరి అవుతుంది అదే ఐం హ్రీం శ్రీం గనక జోడిస్తే విశేషమైనటువంటి ఆ యొక్క అష్టాదశ బీజాక్షరం అవుతుంది కాబట్టి ఇది కాకుండా ఏ బీజాక్షరాలు మొదలు పెట్టాలన్నా కూడా ఐం హరీం శ్రీం అనేటటువంటి ఒక బీజాలతోనే ప్రారంభం చేయాలి కాబట్టి ఆ ఐం హరీం శ్రీం అనేటటువంటి బీజాలకు మూలాధారమైనటువంటి రూపమే బాలా దేవి అమ్మవారు అని చెప్పడం జరుగుతుంది కాబట్టి సాధకుడు ఇప్పుడు వాటి రోజు సాధన మొదలు పెడుతున్నాడు అని అంటే ముందు బాలా దేవి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి ఇది కాకుండా ఈ రోజు సాధనకు పూర్వంగా చేయవలసినటువంటి మరొక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా చాలామందికి తెలియని విషయం కూడా ఇది మీరు గమనిస్తే మహావిష్ణువు యొక్క ఆ యొక్క గణాలని మనం గమనిస్తే వికనసహాగురువు అని చెప్పడం జరుగుతుంది అలాగే శైవంలో గనక గనిపి మనం గమనిస్తే మహాగణపతి అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా శాక్తేయంలో కూడా గణపతిని ఏ విధంగా కొలుస్తారు అంటే అమ్మవారి రూపంలో కొలుస్తారండి అలా కొలిచేటటువంటి ఆ అమ్మవారి రూపాన్ని మనం ఏమంటాము అంటే వాంఛ కల్పలత గణపతి అని అంటాం శ్రీ విద్య ఉపాసనలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఈ వాంఛ కల్పలత గణపతి అమ్మవారి యొక్క ఆరాధన ఎవరు పూర్ణదీక్ష తీసుకుంటున్నారో పూర్ణదీక్ష తీసుకుంటున్నటువంటి వారు తప్పనిసరిగా ఈ వాంచాకల్పలతా గణపతి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి మూల మంత్రాన్ని చదవకుండా ఏ బీజాక్షరాలని కూడా తీసుకున్నా అది పూర్ణదీక్ష కాదు కాబట్టి అంత విశేషమైనటువంటి ఈ పూర్ణదీక్షను తీసుకుంటున్నటువంటి వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం ఏర్పడటం కోసంగా మొట్టమొదటి చేయవలసిన పని ఏమిటి అని అంటే మహాగణపతి యొక్క ఆరాధనను చేసి తీరవలసిందే అలా చేసేటటువంటి ఆ అమ్మవారినే బా అక్కడ మనము ఈ విశేషమైనటువంటి వాంచా కల్పలతా గణపతిగా చెప్పడం జరిగింది బాలా దేవి అమ్మవారు శ్రీచక్రంలో మూలాధారానికి సంబంధించినటువంటి ప్రతీకగా చెప్పడం జరుగుతుంది ఈ తల్లిని ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి చేతిలో ఒక ఖడ్గం ఉంటుందండి సాధకుడు తాను ఎందుకు అమ్మవారి ఆరాధన చేస్తున్నాడో అలాగే ఏ అమ్మవారి యొక్క అనుగ్రహం మనం పొందడం కోసంగా ఖడ్గమాలను మనం చేస్తూ ఉన్నాము ఇవి రెండింటినీ మనం గనక ముందే గనక నేను ఈ కారణంతో చేస్తున్నాను అని ఆ ఫలశ్రుతిని చెప్పకుండా గనక ఒకవేళ గనక చేస్తే అమ్మవారు కత్తితో వేటు వేస్తారట అంటే నీకు ఆ ఫలితం రాక విపరీతమైనటువంటి కోపం రావటము విపరీతమైనటువంటి తాపం రావటము విపరీతమైనటువంటి నీలో తెలియకుండానే ఏర్పడేటటువంటి ఆ ఉద్రేకం వల్ల ఎలా ఉంటావో కూడా ప్రవర్తిస్తావో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది అని అంటారు కాబట్టి అందుకుగాను ఏం చెప్పారు అని అంటే ఫలశ్రుతి తప్పనిసరిగా చదవమన్నారు ఏమిటా ఫలశ్రుతి ఏషా విద్యా మహాసిద్ధిదాయనే స్మృతి స్మృతిమాత్ర అగ్నివాత మహాక్షోభే రాజా రాష్ట్రస్య విప్లవే లుంటనే తస్కర భయే సంగ్రామే సలిలప్లవే समुद्रयानविक्षोभे भूतप्रेतादिके भये अपस्मारज्वरव्यादि मृत्युक्षामादिजे भये शाकिनी पूतना यक्ष भये मित्रभेदे ग्रहभेदे व्यसनेष्वाभिचारिके अन्येष्वपि च दोषेषु मालामन्त्रं स्मरेन्नरः सर्वोपद्रवनिर्मुक्तः साक्षात् शिवमयो भवेत् आपत्काले नित्यपूजां विस्तारामर्तुमारभेत् एकवारं जपध्यानं सर्वपूजाफलं लभेत् नवावरणदेवीनां ललितायां महौ जपः एकत्र गणनारूपो वेदवेदाङ्गगोचरः सर्वागमरहस्यार्धस्मरणात् पापनासिनीं ललितायां महेशान्यामाला नरवस्यं नरेन्द्राणां वश्यं नारीवशङ्करम् अणिमादिगुणैश्वर्यं रञ्जनं पापभञ्जनं तत्तद्धावरकस्थायी देवतावृन्दमन्त्रकं मालामन्त्रं परं गुह्यं परन्दामप्रकीर्तितं शक्तिमाला पञ्चदास्यात् शिवमाला च तादृशी तस्माद्गोप्यं तराद्गोप्यं रहस्यं भुक्तिमुक्तिदं तादृश्यं खड्गमाप्नोति येन हस्तस्थितेन वैः अष्टादशमहाद्वीपा द्वीपा सम्राट् भोक्ता भविष्यति आरक्ताबां त्रिनेत्राम् अरुणिमवसनां रत्नताटङ्करम्यां हस्तां भोजैस्यपाशाङ्कुशमदनदनुःसायकैर्वीस्फुरन्तीम् आपीनोत्तुङ्गवक्षोर्हविलुटतारहरोज्ज्वलाङ्गीं ध्यायेत्तम्बूर्हस्तां मरुणिमवसनां स ईश्वरीं स ईश्वराणाम् ఏషా విద్యా మహాసిద్ధిదాయని స్మృతిమాత్ర అగ్నివాత మహాక్షోభే అమ్మ నేను చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ఖడ్గమాల పారాయణ కావచ్చు నీ స్తోత్ర పారాయణ కావచ్చు నాకు ఏ రకమైనటువంటి ఉపద్రవాలు లేని విధంగా అగ్నికి సంబంధించినటువంటి ఏ ఆపదలు నాకు రాని విధంగా రాజ్యానికి సంబంధించినటువంటి ఏ ఇబ్బందులు అంటే అప్పట్లో రాజులు ఇప్పుడు మన ఆస్తులు మన వ్యవహారాలకు సంబంధించినవి కానీ మన ఉన్నటువంటి పదవిలు కానీ ఏవైనా కూడా వాటికి ఇబ్బంది కలగనివ్వకుండా లుంటనే భయే దొంగల నుంచి నాకు ఏ రకమైన ఆపదలు రాకుండా దుర్మార్గుల నుంచి నాకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా సంగ్రామే సలిలప్లవే నేను చేస్తూ ఉన్నటువంటి ప్రతి పోరాటానికి వెనకల కూడా నాకు సంపూర్ణమైనటువంటి విజయాన్ని కల్పింపబడి సముద్రయాన విక్షోభే అప్పట్లో సముద్ర ప్రయాణాలు ఎక్కువ చేసేవారు ఇప్పట్లో ఏ ప్రయాణం చేస్తున్నా నాకు ఆ ప్రయాణానికి ఏ రకమైన ఇబ్బందులు ఆటంకాలు కలగనివ్వకుండా భూత ప్రేతాదికే భయ ఏ భూత ప్రేతాలు కూడా నీ నామస్మరణ చదివినంత కారణం చేత అక్కడ నాకు ఏ రకమైనటువంటి వారి ప్రభావం నా మీద లేకుండా ఉండే విధంగా ఆ భూత ప్రేతాదికే భయే అపస్మార జ్వరవ్యాధి మృత్యుక్షామాదిజే భయే అతి ముఖ్యమైనటువంటిది నాకు ఏ రకమైన దోషము ఏదీ లేని విధంగా నీ అనుగ్రహాన్ని ప్రసాదించవమ్మా అని చెప్పి అంత అద్భుతమైనటువంటిది ఆ యొక్క ఫలశ్రుతి చదవకుండా ఖడ్గమాల ఖడ్గమాలు ఎప్పుడూ పారాయణ చేయకూడదు అలా చేస్తే దానివల్ల ఫలితం ఉండదు కాబట్టి ఇంత మహిమాన్వితమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అని అన్నప్పుడు సాధకుడు మొట్టమొదటిగా గుర్తించుకోవాల్సిన పరిస్థితి ఏమిటి అంటే అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఖడ్గం ఒకవైపు రెండవ వైపు అమ్మవారి దగ్గర జపమాలు ఉంటుందండి ఈ జపమాల దేనికి సంకేతం ఇస్తుంది అని అంటే నీ యొక్క సాధనకు సంకేతం సంకేతమిస్తోంది రెండవ వైపు అమ్మవారి దగ్గర పుస్తక ధారణ ఉంటుంది ఇది ఏం చెప్తుంది నీకు కావలసినటువంటి ఆధ్యాత్మిక సంపద ఏదైతే ఉన్నదో అది నా దగ్గర ఉన్నది దాన్ని సంపూర్ణంగా నువ్వు సంగ్రహించగలిగేటటువంటి అవకాశం ఉన్ననాడు నీ సాధనని బట్టి నేను నీకు ప్రసాదింపజేస్తాను అలా ప్రసాదించిన నాడు నువ్వు తప్పనిసరిగా ఉన్నత స్థితికి వెళ్తావని అమ్మవారు నువ్వు ఆ స్థితికి ఎప్పుడు వస్తావా అని ఎదురుచూస్తూ కూర్చుంటుంది అలా కూర్చొని ఉండడం వల్ల అమ్మవారు ఏం చేస్తున్నారు నీ సాధనని గమనిస్తున్నారు అలా నీ సాధనని గమనిస్తున్నటువంటి అమ్మవారిని అలా కూర్చొని ఉండగా నువ్వు పరులపైన ఇతర విషయాలపైన ఏ విషయాలలో సంబంధం లేని విధంగా నువ్వు అమ్మవారిని ధ్యాస ధ్యానం పెట్టుకొని చూస్తూ కూర్చున్నావు అనుకో ఇప్పుడు అమ్మవారి నీకు కావలసినటువంటి అపరిమితమైనటువంటి శక్తి సంపదలు నీకు కల్పింపజేసి ఏ లోటు లేకుండా చూసేటటువంటి బాధ్యత ఆవిడే చూసుకుంటారండి కాబట్టి బాలా దేవి అమ్మవారి యొక్క ఆరాధన వల్ల మనకు ఏర్పడేటటువంటిది సకల ఐశ్వర్యాలు ఏర్పడతాయి అలాగే బీజాక్షరం యొక్క సమాహారం కారణం చేత మనకు కావలసినటువంటి జ్ఞాన సంపద పెరుగుతుంది అలాగే బీజాక్షరాల యొక్క సమాహారం కారణం చేత మనకు అవసరమైనటువంటి విద్య ద్వారా వచ్చినటువంటి అనేకమైనటువంటి శక్తులన్నీ మనల్ని అంతా కూడా మన సంపూర్ణంగా ప్రేరేపిస్తాయి కారణం మనం సాధనని ఎంత వృద్ధి చేసుకుంటూ ఉంటామో అలౌకికమైనటువంటి విషయాలలో తప్పిస్తే లౌకికమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి విషయాల మీద మన దృష్టి పోనివ్వకుండా అమ్మవారు చూసుకుంటారు ఎప్పుడు మనం రెండింటికి మధ్యలో వేలాడుతూ ఉంటామో ఆ క్షణం ఏమవుతూ ఉంటుందంటే మనకి ధ్యాస ఇటు నిలబడదు అటు నిలబడదు అలా రెండు వైపులా నీకు నిలబడినప్పుడు ఏమవుతుంది అని అంటే ప్రశాంతత లేక అన్వేషణ సరిగా లేక వయసు దాటిపోతూ ఉంటుంది వయసులో ఉన్ననాడేమనుకుంటామంటే ఇంకా టైం ఉంది కదా సమయం ఉన్నప్పుడు చూసుకుందాంలే అనుకుంటాం వయసు అయిపోయిన తర్వాత అయ్యో అప్పుడే చేసుకుని ఉంటే బాగుండేదే ఇప్పుడు నాకు శక్తి లేదే అని బాధపడతాం కాబట్టి అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా నిరంతరం నీలో సాధన పెంచగలిగేటటువంటి ఇవ్వగలిగినటువంటి తల్లి సాక్షాత్తు బాలా త్రిపుర సుందరీదేవి తల్లి అండి ఇవాళ రోజు అమ్మవారు నవదుర్గల్లో మనం గమనిస్తే రూపంలో కూడా ఉంటారు ఎవరి రూపం అంటే సాక్షాత్తు పార్వతి అమ్మవారు తెల్లటి వస్త్రధారణను ధరించి ఆ తెల్లచీరపై ధరించి ఆ ఈశ్వరుని దగ్గరికి వెళ్ళినప్పుడు నారద మహాముని యొక్క సంపూర్ణమైనటువంటి ఆ యొక్క సూచించిన సూత్రాలను అనుసరించి ఆయన ఏం చేశారు అని అంటే సాక్షాత్తు పార్వతీ అమ్మవారు అలా కూర్చొని విశేషంగా ఆ యొక్క తపస్సును విపరీతమైన శక్తితో ఆచరించింది అలా విశేషమైనటువంటి తపస్ శక్తితో ఆచరించినటువంటి ఆవిడ యొక్క రూపం ఎలా ఉంది అంటే అంటే కాల మీద కూర్చొని రెండు చేతులు ఇలా పైకి పెట్టి ఉందటండి మీరు కంచికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అమ్మవారిని తదేకంగా చూస్తున్నప్పుడు అమ్మవారికి ఒకవైపులో ఈ యొక్క తపస్శక్తితో ఉన్నటువంటి అమ్మవారిని మీరు చూడవచ్చు అది ఎప్పుడైనా గమనించండి లేకంటే అక్కడ ఐవర్ని అడిగితే చూపిస్తారు మీకు ఒక తలుపు చాటు నుంచి అలా మూల గనక చూస్తే సాక్షాత్తు కంచి అమ్మవారికి ఆ పక్కనే తపస్సు చేస్తున్నటువంటి అమ్మవారు ఉంటారు ఈ అమ్మవారే ఏకాంబరేశ్వరుని గురించి తపస్సు చేసినట్టుగా చెప్తారు ఆవిడే మనకి హిమవంతుని కుమార్తె అయినటువంటి అమ్మవారు ఈశ్వరుడి కోసంగా తపస్సు చేసినట్టుగా కూడా పెద్దలు చెప్తారు ఈ చంద్రగంట అమ్మవారు కూడా వారణాసిలోనే ఉన్నట్టుగా చెప్తారు ఈ మహిమాన్వితమైనటువంటి ఈ పూజనే అందరూ కూడా కౌమారి పూజ అని కూడా అంటారండి ఈ కౌమారి పూజ ఏదైతే మనం నిర్వహిస్తూ ఉంటామో దానికి సంబంధించి ఓ చిన్న పాపనలా కూర్చోబెట్టి అమ్మవారిని ఆవాహన చేసి మీరు గమనించండి నిజంగా అమ్మవారు వచ్చి కూర్చుంటారండి ఆ బిడ్డలో ఎంత దే దివ్యమానమైనటువంటి కళతో ఉంటారంటే ఆ బిడ్డని అలా చూస్తూ ఉంటే అసలు రెండు కళ్ళు చాలా అంట తప్పనిసరిగా ఆ బిడ్డ ఎనిమిదేళ్ల బిడ్డ అయి ఉండాలి అలాగే ఇవాళ రోజు చక్కటి అమ్మవారి యొక్క లలిత రహస్య సాహస్రకాన్ని ఎవరు చేస్తారో వారికి ఎక్కడో కూడా లోటు లేకుండా సంతోషంగా ఉంటారండి అంటే అందరూ కూడా లలిత సహస్రనామం అని చెప్తూ ఉంటారు అది లలిత రహస్యనామం అని ఎప్పుడు చెప్పకూడదు లలిత రహస్య సహస్రకం అని చెప్పాలి ఎందుకంటే అమ్మవారి యొక్క ప్రతినామం కూడా రహస్యమే అందులో అది తెలియక చాలామంది ఏం చేస్తూ ఉంటే సహస్రనామం 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 అని చెప్పేస్తూ ఉంటారు అలా చెప్పకూడదు ఎప్పుడు కూడా లలిత రహస్య సహస్రకం అని చెప్పాలి ఆ లలిత రహస్య సహస్రకం చెప్పడమే కాకుండా కౌమారిగా ఎనిమిదేళ్ల బాలని పాపల్ని ఎంతమందినైనా సరే తప్పనిసరిగా ఒకరిని కూర్చోబెట్టి అలా పూజను నిర్వహించి అలా నిర్వహించిన పూజ తర్వాత ఇవాళ రోజు చక్కగా అమ్మవారికి ఆ యొక్క పాలతో కూడినటువంటి ప్రసాదాన్ని అలాగే విశేషమైనటువంటి వడపప్పు పానకాన్ని కూడా నివేదన ఇవ్వడం జరుగుతుందండి అలా ఇచ్చినటువంటి నివేదన తర్వాత అమ్మవారిని విశేష రీతిలో కీర్తన చేస్తూ ఆ బాలని కూడా పూజించిన తర్వాత అందరూ కూడా ముఖ్యంగా అత్యంత అవసరమైనటువంటిది ఈ బాల విశేషంగా ఎప్పుడైతే మీరు ఈ పూజ నిర్వహిస్తూ ఉన్నారో గురు ఉపదేశానుసారంగా ఎవరైనా మంత్ర ఉపదేశం తీసుకుని ఉండి ఉంటే గురువు ఆదేశానుసారంగా ఎవరైనా మంత్రోపదేశం తీసుకుని ఉంటే ఈ వాటి రోజు ఎంత విశేషమంగా ఆ మంత్రాన్ని చేస్తూ ఉంటారో అంత విశేషంగా మీ సాధన వృద్ధి చెందుతుంది కాబట్టి గురుముఖత మంత్రం తీసుకున్నటువంటి వారు ఇవాళ ఆ సాధనని మరింతగా అభివృద్ధి చేసుకోగలగాలి అలా చేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఈ మిగిలిన రోజుల్లో కూడా ఎక్కడ ఆటంకం లేకుండా గురువు మనల్ని అనుగ్రహిస్తాడు అలాగే ఇవాళ రోజు మరొక విషయం అమ్మవారి యొక్క తొమ్మిది రూపాలలో భాగంగా అమ్మవారి యొక్క శ్రీచక్రంలో ప్రథమ ఆవర్తనమైనటువంటి త్రైలోక్యమోహన చక్రస్వామిని ఇవాళ రోజు మనం చక్కగా ఆ అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొందిన వాళ్ళం అవుతాం కాబట్టి బాలా దేవి చంద్రగంట త్రైలోక్యమోహన్ చక్రస్వామిని ఈ మూడు రూపాలకు ప్రతి రూపమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం చక్కగా తీసుకుంటాం అలా మనం ఆ చక్కటి అనుగ్రహాన్ని తీసుకున్న తక్షణమే మనం గమనించుకోవాల్సిన మొట్టమొదటి విషయం సాధకుడు తన దృష్టిలో తదేకంగా అమ్మవారి యొక్క ధ్యాస ధ్యానాన్ని ఎంత పెంచుకుంటూ ముందుకు పెడుతూ ఉంటాడో అలా పెంచుకున్న మరుక్షణమే భ్రుకుటి మధ్యలో నీకు తెలియకుండానే ఏర్పడ్డటువంటి కాంతిలో ఈశ్వర రూపమైనటువంటి లింగాకారాన్ని నువ్వు దర్శనం చేసుకునేటటువంటి ఒక అనుగ్రహాన్ని బాలా త్రిపురసుందరి దేవి అనుగ్రహిస్తుందండి అందుకే బాలా అమ్మవారికి అంటే అంత గొప్ప అందరూ కూడా చాలా విశేషంగా ఆవిడ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే బాల అంటే ఎనిమిదేళ్ల లోపల అలాగే సువాసిని అంటాం ఆవిడ లలిత త్రిపురసుందరి ఈవిడ బాలా త్రిపురసుందరి వృద్ధభైరవి అని ఇంకొక రూపం చెప్తాం అంటే ఆవిడ వృద్ధాప్యంలో ఉన్నటువంటి సుందరి భైరవ సుందరి అంటే ఈ మూడు కూడా అమ్మవారే ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తారు కాబట్టి ఇక్కడ మళ్ళీ సువాసినని ఎప్పుడు ఇవ్వాలి అనేటటువంటిది మళ్ళీ మనం చూస్తాం అలాగే ఇవాళ మీకు చెప్పినటువంటి ఒక స్తోత్రంలో శక్తిమాల పంచదాస్య శివమాల చతాదృశి అని చెప్పడం జరిగింది శక్తిమాల అంటే ఖడ్గమాలే కానీ శివమాల ఏమిటి అనేటటువంటిది మీకు తప్పనిసరిగా నేను ఈ యొక్క లలిత త్రిపుర సుందరీదేవి అమ్మవారి యొక్క అలంకారం గురించి చెప్పేటప్పుడు ఆ శివమాలంటే ఏమిటి అది చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటో కూడా మీకు చెప్పడం జరుగుతుంది అందులో ఈశ్వరుడు తాను సాధన చేస్తున్నప్పుడు కూడా తను అలా కూర్చొని పద్మాసనం వేసుకున్నప్పుడు ఏ మంత్రాన్ని తాను చేస్తే ఆ రకమైనటువంటి స్థితికి వెళ్ళాడో స్వయంగా పార్వతి అమ్మవారికి చెప్పిన రహస్యాన్ని కూడా ఆ రోజు మనం చెప్పుకోవడం జరుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో అఖండ అష్టేశ్వర్యాలతో ఈ సాధనని చేస్తున్నటువంటి వాడికి విపరీతమైనటువంటి ఆ యొక్క అమ్మ అనుగ్రహం ఏర్పడటమే కాకుండా ధనానికి కానీ కుటుంబంలో వచ్చేటటువంటి అన్ని సుఖాలకు సంబంధించి కానీ లోటు లేకుండా ఉంటాడండి ఇది సాధన రహస్యం ఆ సాధనని చేస్తున్న వారికి సర్వశుభాలు కలుగుతాయి మహామహిమాన్వితమైనటువంటి నేడు పరమ పవిత్రమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్న మీకు సంపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహంతో అఖండ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఏ లోటు లేకుండా దినదిన ప్రవర్ధమానంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ యొక్క రెండవ రోజు సాధన మరింతగా మరింత స్థాయికి ఉన్నతంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సాధన దినదిన ప్రవర్ధమానమై మీకు కావలసినటువంటి అభిష్టాలని సంపూర్ణంగా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాటి రోజు అమ్మవారి యొక్క బాలా త్రిపుర సుందరిదేవి అలంకారంలో మరొక విషయం తప్పనిసరిగా ఇవాటి రోజు కుదిరిన వాళ్ళందరూ కూడా బాల త్రిపుర సుందరిదేవి రూపమైనటువంటి ఆ యొక్క బాలనికి ఎవరికైనా చిన్న పాపకి అమ్మవారి పూజ కనుక చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది కాబట్టి ఆ విశేషమైన ఫలితాన్ని మీరంతా కూడా సంపూర్ణంగా పొందాలని అందరూ కూడా ఇవాటి రోజు ఆ పూజను కూడా నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరి ఓం తస్సత్ అందరికీ అమ్మవారి సంపూర్ణమైన ఆశీస్సులు స్వస్తి